సహకార సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఆది శ్రీనివాస్. నేడు కొండరావుపేట రుద్రంగి మండలాలకు చెందిన పార్టీ నాయకులు కార్యకర్తలతో ఆది శ్రీనివాస్ సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ హయాంలోనే ప్రారంభమయ్యాయని ఆయన గుర్తు చేశారు. రైతుల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ మాత్రమే అలుపెరగని పోరాటం చేస్తుందని అన్నారు. రైతులు కాంగ్రెస్ పార్టీకి వెన్నంటే ఉన్నారని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. సహకార సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో చందుర్తి జడ్పీటీసీ నాగం కుమార్, సింగిల్ విండో చైర్మన్ ముకుందరెడ్డి, ప్రభాకర్, కోనరావుపేట మాజీ జడ్పీటీసీ గోపాల్, యాసిన్ బాషా, గంగాధర్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. రైతుల పక్షాన గతంలో అవకాశం ఇచ్చిన విధంగానే ఇవ్వాలని రైతు వర్గాన్ని సందర్భంగా మా వైపు నుంచి కోరుతూ ఈరోజు సమావేశాన్ని సమాయత్తం చేయడానికి చందుర్తి రుద్రంగి మండలం సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులతోటి ప్రజాప్రతినిధులతోటి ఓ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా రైతు వర్గానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఇది రాజకీయాలకు అతీతంగా జరుగుతున్నటువంటి ఎన్నిక, ఇది పరోక్ష పద్ధతిలో జరుగుతున్నటువంటి ఎన్నిక, ఈ ఎన్నిక పెన్షన్ కోసం జరుగుతున్నటువంటి ఎన్నిక కాదు. ఈ ఎన్నికను కూడా అధికార పార్టీ వాళ్ళు ప్రలోభాలకు గురి చేసి గెలవాలని చెప్పనేటువంటి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని గట్టిగా ఓటు ద్వారా ప్రశ్నించేటువంటి ఎన్నికగా దయచేసి రైతు వర్గాన్ని గుర్తించవలసిందిగా నేను రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పటివరకు రైతులకు రుణమాఫీ చేయలే, ఎప్పుడు 6 మాసాల క్రితం పడవలసిన రైతు బంధు ఇప్పుడు ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని వేస్తున్నటువంటి వైనాన్ని కూడా దయచేసి గమని. రానున్న వారం 10 రోజుల్లో సహకార ఎలక్షన్స్ వస్తున్న సమీపంలో చందుర్తి రుద్రంగి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూర్చొని 2 సింగిల్ విండో చైర్మన్లను కైవసం చేసుకోవాలని చెప్పేసి మా ఇన్ఛార్జ్ నియోజకవర్గ బాధ్యులు సినానగర్ నాయకత్వంలో ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా రైతులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చందుర్తి రుద్రంగి మండల రైతాంగాన్ని అందరికీ గతంలో లాగానే సనుల కావచ్చు, చందుర్తి కావచ్చు, సింగిల్ విండో డైరెక్టర్లందరికీ మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. కాంగ్రెస్ పార్టీ వైపు మీరందరూ ఆదరించాలి. సనుగుల, చందుర్తి సింగిల్ విండో చైర్మన్లను గెలిపించుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా పనిచేస్తామని చెప్పేసి ప్రజలు కూడా ఆశీర్వదిస్తారని చెప్పి గట్టి నమ్మకంతో గట్టి విశ్వాసంతో మీ అందరి ఆశీర్వాదం మా పైన ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికి నమస్కారం తెలియజేస్తాం. రైతులు పండించిన పంటకు మద్దతు ధరను కల్పింప చేస్తామని చెప్పి గ్రామాలలో రైతు సమన్వయ సమితి వేసిర్రు, మండలంలో వేసిర్రు, జిల్లాలో వేసిర్రు, ఎక్కడైనా రైతు సమన్వయ సమితి ద్వారా రైతుకు లాభం జరిగిందా ఆలోచించమంటున్నాం. పత్తి రైతు కానీ, వరి రైతు కానీ, మొక్కజొన్న రైతు కానీ, ఇది కేవలం సింగిల్ విండోల ద్వారా రైతుకు పెట్టుబడి వచ్చేటువంటి కార్యక్రమం. రైతుకు ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు పండించిన పంటను అమ్ముకునే క్రమంలో ఆయా గ్రామాల్లో డైరెక్టర్లు రైతులకు అండగా, చైర్మన్ రైతులకు అండగా ఉండేటువంటి ఓ చక్కటి అవకాశంగా ఈరోజు ఈ సింగిల్ రోడ్ ఎన్నికలు కాబట్టి దయచేసి రైతు వర్గాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది అధికార పార్టీకి సంబంధించిన వారి యొక్క ప్రలోభాలకు లొంగకుండా రైతులందరూ కూడా ఇప్పటికే గత 2 మార్లు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారిని గుర్తించి చైర్మన్లుగా ఎంపిక చేశారు. మళ్ళీ ఒకసారి అవకాశం ఇవ్వండి. రైతు వర్గానికి ఎవరికి కూడా ఏ ఆపద వచ్చినా, కష్టం వచ్చినా, గతంలో ఏ విధంగా అయితే మరి లోన్ల రూపాయన కానీ పండించిన పంటలను కొనుగోలు చేసేటువంటి క్రమంలో కానీ ఏ విధంగా మీకు అండదండలు ఉన్నామో అదేవిధంగా ఇప్పుడు కూడా ఉండేటువంటి ఏర్పాటును తప్పనిసరిగా చేస్తామన్న మాట ఈ సందర్భంగా తెలుస్తూ ఆయా గ్రామంలో ఉన్నటువంటి మరి డైరెక్టర్లను గెలిపించవలసిందిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ నమస్కారం.